రామతీర్థం ఘటన పట్ల బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రామతీర్థం ఘటన పట్ల ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ నేతల నిరసన కార్యక్రమానికి జనసేన సంఘీభావం తెలిపింది. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మట్టా ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు కోనపరెడ్డి శ్రీనివాస్, తుంగల సురేష్లు నేతృత్వం వహించగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగాది రమాదేవి, అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు నిరంతరం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుపుకుంటున్న సమయంలో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, జనసేన నాయకులు బండి రామకృష్ణ, లంకిశెట్టి బాలాజీ, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రామతీర్థంలో అనుమతించినటువంటి విజయసాయిరెడ్డి గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారు అనుమతించి రాత్రి 9 వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి సోమవీరాజు గారు వెళ్తానంటే అనుమతిస్తానని చెప్పి మాట నమ్మించి 9 గంటలకి వెళ్లకుండా ఆపేసి, మరి వారిని పోలీసు వారు చేసిన దమనకాండలో మరి ఆయనకి గాయాలు అవటం జరిగింది. ఆయనపై లేనిపోని కేసులు అందరిమే పెడతాం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న 18 నెలలుగా 150 పైబడినటువంటి ఆలయాలపై దాడులను ఖండిస్తూ ఈ రోజున మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. గనక ఈ కార్యక్రమాన్ని చూసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇమీడియట్గా దాంట్లో పాల్గొన్నటువంటి ఈ దాడులు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. జరుగుతున్నటువంటి జనసేన పార్టీ బీజేపీ పార్టీ ధర్నాలు మొన్న జరిగినటువంటి రామతీర్థంలో రాముల వారి మీద జరిగినటువంటి దాడి ఒక పథకం ప్రకారంగా మరి దాడులు జరుగుతున్నాయి. మీరు ప్రజలు ఇలాంటి దాడులు జరిగితే ప్రజలకి మత కల్లోలు జరిగేటట్టుగా చేస్తున్నారు. ఇది అర్జెంటుగా ఆ రోజున కెమెరాలు బిగించండి, కెమెరాలు ఉంటే దోషులు వెంటనే పట్టుకోవచ్చని చెప్పడం జరిగింది. కనీసం ఇవాళ వరకు కెమెరాలు బిగించలా. ఆ రోజున మరి ఎంతో మంచి ఉద్దేశంతో ప్రతి దేవాలయాన్ని కంటిన్యూగా పూజలు అన్నీ జరగాలని, మరి ఆ రోజుల్లో రాజులు పెద్ద పెద్ద అందరూ కూడా ప్రజలందరూ కలిసి భూములు ఇస్తే ఇవాళ ఆ భూములు అమ్మేస్తున్నారు. ఇలాంటి మనుషుల్లో ప్రజలందరూ పథకం ప్రకారం దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు కూడా ఒక మొత్తాన్ని అరెస్ట్ అయిపోవడం దారుణం. తక్షణమే అన్ని దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ముద్దాయిని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. హిందువులకు మనోభావాలు దెబ్బతినకముందే, రాష్ట్రంలో మతకల్లోలాలు పెరగకముందే, రాష్ట్రంలో అసంఘటిత కార్యక్రమాలు పెరగకముందే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. దీన్ని పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని రాష్ట్రంలో అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో వెంటనే ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని, హిందువుల మనోభావాన్ని కాపాడాలని, అన్ని మతాలు అన్ని కులాల యొక్క గౌరవాలు కాపాడే విధంగా ముందుకెళ్లాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే చర్య తీసుకుని దేవాదాయ శాఖ మంత్రి మార్పు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సోము వీరరాజు గారి అరెస్టుని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే రాజంగానే దేవాలయాల మీద పథకం ప్రకారం దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు కూడా ఒక మొత్తాన్ని అరెస్ట్ అయిపోవడం దారుణం. తక్షణమే అన్ని దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ముద్దాయిని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. హిందువులకు మనోభావాలు దెబ్బతినకముందే, రాష్ట్రంలో మతకల్లోలాలు పెరగకముందే, రాష్ట్రంలో అసంఘటిత కార్యక్రమాలు పెరగకముందే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. దీన్ని పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని రాష్ట్రంలో అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో వెంటనే ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని, హిందువుల మనోభావాన్ని కాపాడాలని, అన్ని మతాలు అన్ని కులాల యొక్క గౌరవాలు కాపాడే విధంగా ముందుకెళ్లాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే చర్య తీసుకుని దేవాదాయ శాఖ మంత్రి మార్పు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సోము వీరరాజు గారి అరెస్టుని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అన్ని కేసులు కూడా బీజేపీ జనసేన మీద పెట్టిన కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేద వర్గాల సొంత ఇంటి కల నెరవేరుస్తున్నాం, పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. తల్లి అంత్యక్రియల నిర్వహణ నిరాకరించిన కొడుకు.
తొలి విడతలో 15 లక్షల మందికి గృహ నిర్మాణం రాజ్యసభ సభ్యుడు మోపిదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.